ముందస్తు ఎన్నికల గురించి ఎప్పటికప్పుడు వరంగల్ టీవీ ప్రపంచానికి తెలియజేసే క్రమంలో ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థినిగా పోటీలో ఉన్నటువంటి కీర్తిరెడ్డి గారు వివిధ ప్రాంతాలు పర్యటిస్తున్నారు. మొట్లపల్లి గ్రామంలో ఈరోజు ఓటర్లను నేరుగా కలిసేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. మరి వారి ప్రచార సరళి ఎలా జరుగుతుంది, ప్రజలు వారిని ఏ రకంగా ఆదరిస్తున్నారు, మరి వారి స్పందన ఏమిటనేటటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. నమస్తే కీర్తిరెడ్డి గారు, మీకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా ముందస్తుగా మంచి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు, చెప్పండి. మా ప్రచారం చాలా బాగుందండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ కడపను తట్టినా, ఏ తలుపును తట్టినా, ఏ గడపకు పోయినా కూడా ఈసారి ఖచ్చితంగా మా ఓటు బీజేపీకి అనేటువంటి ఒక స్పందన ఈసారి మాకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా గెలుస్తామనే పూర్తి విశ్వాసం, నమ్మకం, ఒక భారీ మెజార్టీ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈసారి మహిళలు ముఖ్యంగా, మహిళలు ఆ తర్వాత వ్యవసాయదారులు అందరూ కూడా, యువకులు ప్రతి ఒక్కరు కూడా ఒక మార్పు అనేది రావాలి. మహిళలకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మరుగుదొడ్లు కానివ్వండి, స్వచ్ఛ భారత్ కింద, ఉజ్వల కింద వచ్చినటువంటి గ్యాస్ కనెక్షన్స్ కానివ్వండి, ఇంత పెద్ద ఎత్తున ఏ ప్రభుత్వం మమ్మల్ని ఇంతకుముందు పట్టించుకోలేదు. ఇవాళ పట్టించుకున్నటువంటి ప్రభుత్వం బీజేపీ కాబట్టి ఈసారి మా ఓటు బీజేపీకి అని ప్రతి ఒక్కరికి మా వెనకాల కదిలి వస్తూ ఉన్నారు. నాలుగున్నరేళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలనలో ఈ గ్రామాలు అభివృద్ధి చెందినాయని చెప్పేసి అధికార పక్షం వాళ్ళు అంటున్నారు, మీకు కనబడుతుందా ఏమన్నా అభివృద్ధి? ఎక్కడ లేదండి. ఇవాళ గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఉద్దేశంతో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఒక మోటోతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకు పోయింది. ఇవాళ దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్రామ పంచాయతీలకి డైరెక్ట్గా నిధులు, 14th ఫైనాన్స్ పైసలు ఇవాళ డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు వస్తున్నాయంటే అది ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క నిర్ణయం. ఇవాళ ఇన్ని భారతీయ జనతా పార్టీ నుంచి ఇంత పెద్ద ఎత్తున గ్రామాలకు నిధులు వస్తూ ఉంటే మన కేసీఆర్ సార్ ఏం చేస్తున్నారు, పాత కరెంటు బిల్లులని, పాత నల్లా బిల్లులని, పాత ఇంటి పనులని చెప్పేసి డబ్బులన్నీ కూడా పక్కదో పట్టించి తరలిస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కొద్దో గొప్ప గ్రామాలు అభివృద్ధి చెందినాయంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ నిధులతో జరిగినాయని చెప్పేసి ప్రజలకు ఇవాళ తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా డబుల్ బెడ్రూమ్లు అవి ఇచ్చారు కదా, మరి ఇవాళ స్పీకర్ గారు చాలా ఏమంటారంటే, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతా పోస్టులో ఉన్నాను, ప్రభుత్వాన్ని కూడా శాసించగలను నేను అని చెప్పుకునేటువంటి స్పీకర్ గారు మా కాన్స్టిట్యున్సీకి 3400 ఇల్లు తీసుకొచ్చినాయని చెప్తాను. మరి ఎక్కడ ఒక్క గోప్రవేశం అని ఎక్కడైనా చేసిరా, లబ్ధిదారుల లిస్టు బయట పెట్టరు, ఇవాళ దేనికి సమాధానాలు లేవు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ దగ్గర. మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే మిషన్ భగీరథ నీళ్లు కూడా వచ్చాయి కదండి ఇంటింటికి. ఎక్కడ అండి, ఇక్కడ వరకు ఒక్క దగ్గర కూడా మిషన్ భగీరథ నీళ్లు రాలేదు. మిషన్ కేసీఆర్ గారు ఏమని చెప్పారు, ప్రగతి నివేదన సభలో ఇంకా 8 రోజులలో నీళ్లు ఇచ్చేస్తాం మేము అని అన్నాడు. 8 రోజులు అయిపోయింది ఎప్పుడు, 80 రోజులకు వస్తుంది. ఎక్కడున్నాయి నీళ్లు, ఎక్కడున్నాయి, ఎవరికి తాగించిండు? మిషన్ భగీరథ నీళ్లు తాగించకపోతే అసలు ఓట్లకే రాను అన్నాడు. ఇవాళ ఆయన చేతిలోనే ఉన్నటువంటి ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు మొత్తం డబ్బులు కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి. మిషన్ భగీరథ ఈ 9 నెలల్లో మొత్తం కంప్లీట్ చేసి ఇంటింటికి నల్లాలు తిప్పి ఓటు అడిగితే బాగుంటుండే కదా. ఇవాళ తెలుసు కేసీఆర్ గారికి ఇంకా 9 నెలలు ఆగితే మిషన్ భగీరథలో జరిగినటువంటి లోపాలన్నీ కూడా ప్రజల ముందుకు పోతాయి. ఈ లీకేజీలు నేను 9 నెలలు కాదు 9 సంవత్సరాలైనా ఆపలేను. మిషన్ భగీరథ అనేది మొత్తం లోపాలమయం, లీకేజీలమయం, స్కామ్లమయం, అవినీతిమయంగా తయారైంది. చాలా మంది యువకులు అలాగే మహిళలందరూ కూడా భారతీయ జనతా పార్టీలో వస్తూ ఉన్నారు, అంటే వివిధ పార్టీల నుండి, అంటే పార్టీ సిద్ధాంతాలు నచ్చొస్తున్నారు లేదంటే ఆ పార్టీలతో విసిగిపోయి వస్తున్నారా? ఇవాళ వాళ్ళు అభివృద్ధి కోరుకుంటున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా అభివృద్ధి కావాలి. ఇంకా ఎన్ని రోజులు మేము ఈ విధంగా వంచబడాలి, తెలంగాణ వస్తే
అభివృద్ధి వస్తుందేమో అని అన్ని రోజులు ఉద్యమ కాలం అంతసేపు కూడా టీఆర్ఎస్ పార్టీ వెనకాల నడిచారు వాళ్ళందరూ కూడా. అక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాబట్టి వాళ్ళైతేనే తెలంగాణ ఇస్తారేమో అని చెప్పేసి ఆ పార్టీ వెనకాల నడిచారు. ఇవాళ రెండు పార్టీలను చూసారు, తెలంగాణ సాధించుకున్నారు, అయినా కూడా వాళ్ళ బ్రతుకుల్లో కొంచెం కూడా మార్పు రాలేదు. ఈసారి సెంట్రల్లో నరేంద్ర మోడీ గారి 4.5 సంవత్సరాల పరిపాలనా కాలాన్ని చూసిన తర్వాత వాళ్ళకి ఈసారి అభివృద్ధి అంటే కేవలం బీజేపీ నరేంద్ర మోడీ లాంటి నాయకత్వము, ఒక నిస్వార్థమైనటువంటి ఒక అవినీతి రహితమైనటువంటి నాయకత్వం రావాలి అంటే అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇవాళ పరిపూర్ణానంద స్వామి లాంటి వారు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేస్తూ ఉన్నారంటే ప్రజలు ఇవాళ గమనిస్తూ ఉన్నారు. చాలా సంతోషం మేడం. తిరుగుతున్నటువంటి మీకు నిశ్చయంగా జయం కలగాలని, మీరు కోరుకున్న లక్ష్యంలో మీరు సక్సెస్ అవ్వాలని వరంగల్ టీవీ ప్రేక్షకులందరి తరఫున కోరుకుంటూ I'm gonna go to the hospital.